हाई फ्रेंड्स मेरे चूस्तुन्नारू तेलुगु ऑल इन वन चैनल लाइन फ्रेंड्स एप्पटिकप्पुडु लेटेस्ट वीडियो तो नेनु मी मुंदुकु वस्तू उंटानु मीरु चेयवलसिनदल्ला ना चैनल नी सब्सक्राइब चेसुकोवडमे फ्रेंड्स ఏపీ డిఎస్సి 2018-20 కు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏపీ అసెంబ్లీ కార్యక్రమాలనేవి జరుగుతూ ఉన్నాయి సో అసెంబ్లీ మీటింగ్ లో భాగంగా ఈ రోజు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అసెంబ్లీలో ఆ వివరాలు ఏంటి అంటే ఏపీ డిఎస్సి 2018-20 కి పర్మిషన్ ఇస్తున్నాము అది కూడా త్వరలోనే మేము ఈ టైం టేబుల్ ఇవన్నీ కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే రెగ్యులర్ గా ఎవరైతే ఉన్నారో అంటే అటెండెన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి కాలేజెస్ స్టూడెంట్స్ కు మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాము మేనేజ్‌మెంట్స్ ఇర్రెగ్యులర్ ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ కి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి మేము పర్మిషన్ ఇవ్వమని చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది సో అందు గురించి నేను ఈ వీడియోలో కింద కొంతమందికి పర్మిషన్ లేదు అని చెప్పడం జరిగింది అంటే కొంతమంది స్టూడెంట్స్ కి పర్మిషన్ లేదు అంటే అది కాలేజీ ప్రాబ్లం అయి ఉంటుంది ఫ్రెండ్స్ సో దాని బట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి కానీ ఏపీ డిఈడి 2018-20 కి అయితే ఆఫీషియల్ గా ఒక విధంగా చెప్పాలంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే అదే విధంగా LP లాంగ్వేజ్ పండిట్లకు కూడా వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అసలు విషయం సో ఎప్పటి నుండో మీరు నా వీడియోస్ను ఫాలో అవుతూ సో చాలా కామెంట్స్లు అనేవి పెడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అన్న విషయం అయితే చాలామంది డౌట్స్ అయితే అడగడం జరిగింది సో ఇప్పుడైతే క్లారిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను అయితే టైం టేబుల్ ఎప్పుడు ఇస్తాడు ఏంటనేది ఒకసారి మనం వెయిట్ చేయాలి ఎగ్జామ్ అనేది మాత్రం కన్ఫర్మ్ నేను ముందు నుండి చెప్తున్నాను ఎగ్జామ్ కన్ఫర్మ్ అని సో చాలామంది అయితే నమ్మలేదు సో ఇప్పుడైనా నమ్మండి ఎగ్జామ్ కన్ఫర్మ్ అని ఎందు గురించి అంటే అసెంబ్లీలో ఆదిమూలపు సురేష్ చెప్పినటువంటి వీడియో మీరు చూడొచ్చు నైట్ మీరు వార్తల్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ మరి కొన్ని కాలేజెస్ యొక్క మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ కి పర్మిషన్ ఏంటి అని కొన్ని డౌట్ఫుల్ గా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి సో దాని బట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మెయిన్ అయితే పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది సో దీని బట్టి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ఇవ్వండి నేను ఎక్కడో బయట ఉన్నాను అయినా కానీ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సో ఏమైనా కొద్దిగా పొరపాట్లు ఏమైనా ఉంటే సారీ ఫ్రెండ్స్ సో కంటెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పి నేను ఎక్కడో ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది ఓకే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి